ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసావా? ఏం చేశాడో తెలుసా దాదా? ఏం చేశాడు తెలుసా అక్క? తన మనిషి చంద్రబాబు, తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడు. ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా? అవ్వ తాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవారికి, ఆ పేదవాడి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట, పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట. అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది. ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. గత యాభై ఆరు నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే, అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం. ఇదొకటే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత, 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని 3000కు ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ, ఏకంగా 3000 రూపాయల అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల 1వ తారీఖున ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు. ఆ చంద్రబాబు తన హయాంలో తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ వివక్ష చూపుతూ ఆ ఇచ్చే 1.5 రూపాయల పెన్షన్ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరక యాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన పాలన. దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తూ ఉంది అని అంటే, చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వాతాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను, వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై
నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైశలకు అవ్వలను కూడా తాతన్ను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అమ్మ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. మన హయాంలో 56 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైన ఆదివారమైనా కూడా నెల 1వ తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తా ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది ఎందుకు అని అంటే అది ఆగలేదు. కారణం అది ఆగబడింది కాబట్టి అది రాలేకు రాకుండా పోయింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ అక్కసతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా. కాబట్టి ఈరోజు చంద్రబాబుని నేను అడుగుతా ఉన్నా, ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా, సేడిస్టు అంటే ఎవరు అని. సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, సేడిస్ట్ అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు